ఒకటి పోలీసు శ్రీకాకుళం జిల్లా గరుగుపల్లి తోటపల్లి కాలువలో ఆధునీకరణ పనులు వేగవంతం చేయాలని సాధన సమితి ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు జిల్లా ప్రజా ప్రతినిధులు స్పందించి పనులు వేగవంతం చేయించాలన్నారు ఆయన ఈ పర్యటన సాధన సమితి నాయకులు చేబోతుల లక్ష్మీనారాయణ గురుబెల్లి అప్పలనాయుడు రైతు సంఘం నాయకులు కొమిడి రామమూర్తి నాయుడు పామోటి వైకుంఠరావు బలగ లక్ష్మణ నాయుడు బచ్చల రామమూర్తి పొడుగు నాని తైతర్లు ఉన్నారు గత 3 సంవత్సరాలుగా ఆగిపోయిన ఆధునీకరణ పనులు మరి గౌరవ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత 3 ఏళ్ళు అవుతుంది అతి లేదు గతి లేదు ఈ ఏడాది ఏదో ప్రారంభిస్తామని చెప్పి డిసెంబర్లోనే నీరుని ఆపేశారు మండు వేసవిలో తీవ్ర స్థాయిలో ఎండలు ఉన్నప్పటికీ కూడా పశువుల దాహాలు తీర్చడానికి కూడా నీళ్ళు లేకపోయినా ఆధునీకరణ పనుల కోసం ఆపారు కదని ఎంతో సంతోషించాం కానీ నేటికి కూడా ఎక్కడ ఒక చుక్క ఒక సిమెంటు ఒక తాపి పని కూడా జరగట్లేదు ఎక్కడ కూడా ఇప్పుడేమో తీరిగా 0 to 4 కిలోమీటర్స్ పరిధిలో కేవలం అంటే తోటపల్లి హెడ్ నుంచి 4 కిలోమీటర్ పరిధిలో మట్టి పనులు మాత్రం ప్రారంభించారు అంటే ఇది ఏప్రిల్ 26వ తేదీ ఈనాడు వాస్తవానికి జనవరిలో ప్రారంభించవచ్చు వేసవిలో పనులు ప్రారంభిస్తే మళ్ళీ తొలగరి సీజన్ వచ్చేసరికి జూన్ నెల వచ్చేసరికి పనులు ముగించి సాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఆ రకంగా చేయాల్సిన నేపథ్యంలోనే వారు ముందు ప్రకటన చేసినప్పుడు కూడా డిసెంబర్లో నీరు ఆపుతున్నప్పుడు కూడా అదే చెప్పారు కానీ నేటికి కూడా పనులు జరగలేదు ఇది ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి తప్ప ఇంకోటి కాదు స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించండి అయ్యా మా కోసం కాదు మనందరి కోసం ఇదేదో విమర్శ పెట్టడం కోసం కాదు గతంలో మనము మీరు మేము అందరం కలిపి పోరాటం చేసాం ఆధునీకరణ పనులు కావాలని చెప్పి సాధన సమితిలో దీక్షలు చేసాం కానీ ఇప్పటికీ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మన పాలకొండ ఏరియాలో ఎప్పుడు సాగునీరు వస్తుంది ఈ ఆధునీకరణ పనులు ఎప్పుడు ముగిస్తాయి అందుకే సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు చూద్దామని చెప్పి వచ్చాం సర్వవేగంగా జరిగిపోతున్నట్టుగా కొన్ని పేపర్లు వచ్చింది ఎక్కడ సర్వవేగంగా జరుగుతుందో నాకు అర్థం కాలే ఒక్క కనీసం తాపి సిమెంట్ ఎక్కడ వేసిన పరిస్థితి లేదు గ్రావెల్ వేసిన పరిస్థితి లేదు మరి ఎట్లా జరుగుతున్నట్టు లైనింగ్ అంటే ఏమిటి మట్టి తీస్తే లైనింగ్ అనుకుంటాను రా కనుక